కేదార్నాథ్ వరదలు ముప్పుతో మహాపర్వతాలు రాళ్లగుట్టలు కొట్టుకుని వచ్చాయి. ఆ కూలిపోయిన పర్వతాలను చూడాలని, ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళాలని ఎందుకో అనిపించింది. అంతే, అలా ఒక గంటలో వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇది ఒకటి తలుస్తుంది కదా, 9 గంటలు ఒంటరిగా పెను ప్రమాదంలో చిక్కుకొని ఏ విధంగా బయటపడ్డాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బండరాయి మహా అద్భుతం చూడండి. కేదార్నాథ్ వెనుక ఉన్న మహాపర్వతాలని గంగోత్రి పర్వతాలు అంటారు, లేదా గాంధీతాల్ అనే పెద్ద సరస్సు నుండి భారీ వేగంతో ల్యాండ్ స్లైడ్స్, దాని ప్రవాహంతో పాటు భారీ మొత్తంలో సిల్ట్ రాళ్ళు, బండరాళ్ళు వచ్చాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక ఒక భారీ రాయి చిక్కుకొని వరద వినాశనం నుండి ఆలయాన్ని రక్షించింది. ఆలయానికి ఇరువైపులా నీరు ప్రవహించి దాని మార్గంలో ఉన్న ప్రతి దాన్ని నాశనం చేసింది. గూగుల్లో కేదార్నాథ్ అని సెర్చ్ చేస్తే మనకు రూట్ కనిపిస్తుంది. ఇది పూర్తిగా హిమాలయ పర్వతాల్లో, అంటే ఉత్తరాఖండ్ పైన గౌరీకుండ్ అనే ప్రాంతం నుంచి ఈ ప్రదేశానికి వెళ్ళటం జరుగుతుంది. దీనికి రోడ్డు వసతి ఉండదు, దీన్ని కాలిబాటను నడవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ మనం ఏదైతే కేదార్నాథ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామో, ఆ హిమాలయ పర్వతాల్లో అనేక నదుల మధ్యలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. అందుకే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ విధమైన విపత్తు జరగటానికి మెయిన్ కారణమైందనమాట. కానీ ఈ దేవాలయం తూర్పుకి వెనుకగా ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ ఎటువంటి విపత్తుకి గురి కాలేదు. అంతేకాకుండా ఆ శివుని నిదర్శనం ఆ బండరాయి అడ్డుగా నిలబడటం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ప్రదేశం నుంచి ఆ కనిపిస్తున్న వెనుక హిమాలయ ప్రాంతాలు చివరి అంచులు, అక్కడ ఏదైతే ఆ కొండ మహాపర్వతం ఉందో ఆ ప్లేస్కి వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. అది ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా. అయితే ఇది చాలా ఒక గంటలో వెళ్ళొచ్చేద్దాము అని అనుకున్నాం. ఇంకా మంచు కొండ దగ్గరికి ఇంకా వెళ్ళటం అన్నమాట. ఇది ఈ ప్లేస్ ఇక్కడ కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సెంచురీ అని. అంటే వైల్డ్ లైఫ్ అంటే నాకు తర్వాత చెప్తున్నాడు నా ఫ్రెండు, ఇది పూర్తిగా యానిమల్స్ ఉండే చోటు అని. ఏమో ఏమీ పట్టించుకోలేదు. అయితే నాకు లక్కీలీ ఎలుగుబంట్లు, పులులు అలాంటివి ఏం కనిపించలేదు. కానీ ఆ ప్లేస్లో దగ్గరికి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గడం జరిగింది. అందులోని వెళ్ళాలి అని ఒక తపన, శివుడు తీసుకెళ్తాడులే అని ఒక కాన్ఫిడెంట్, భయం అయితే లేదు. కానీ వెళ్ళి చూసొద్దాం, ఎందుకో ఆ ప్లేస్ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్నమాట. నాకు తెలియకుండా ఒక రకమైన ట్రాప్లాగా వెళ్ళాను. ఎందుకంటే ఒక కొండ కనిపించింది, ఆ కొండ వెనకతలే ఈ మహాపర్వతం కదా అని అనుకున్నాను అనమాట. ఆ ప్రదేశం ఈ విధంగా దాటుకుంటూ వెళ్తున్న కొద్దీ పర్వతం దగ్గరికి చేరుతున్నాను అనుకున్నాను. ఆ ఏ కొండ అయితే దాటానో ఆ కొండ దాటేశాక మళ్ళీ ఇంకొక కొండ కనిపించింది. చిన్నదే కదా కొండ, సర్లే వెళ్దాం అని అనుకుంటున్నాను. దాని వెనకతల ఇంకొక కొండ, ఇంకా ఫ్రస్ట్రేషను వస్తుంది, కానీ వెళ్ళాలనిపిస్తుంది. అప్పటికి మార్నింగ్ 1 గంటే కదా వెళ్ళొచ్చేద్దాం అని అనుకున్నా. తాగడానికి నీళ్ళు లేవు, ఒక ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఏమీ పట్టుకోలేదు, బ్యాగ్ కానీ ఏమీ లేదు. జస్ట్ అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ప్రస్తుతానికి అక్కడ కొన్ని రాళ్ళ మధ్యలో ఆ పైనుంచి నీళ్ళు ప్రవేశించడం జరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఇంకో 5 నిమిషాల్లో ఈ మంచు కొండలన్నీ మూసిపోతున్నాయి, ఈ రాళ్ళు అన్నీ కూడా మూసిపోతున్నాయి. ఈ ప్లేస్కి వెళ్తున్నాను. పెద్ద పెద్ద బౌల్డర్స్, రాళ్ళన్నీ కూడా ఈ హిమాలయ పర్వతాల నుంచి కొట్టుకొని వచ్చాయి ఆ ఫ్లడ్స్ టైంలో. అది ఈ విధంగా తెచ్చినట్టుగా నిలబడిపోయాయి. అక్కడ కనిపిస్తున్న పెద్ద బండరాయి ఆ గుడిని సేవ్ చేయడం జరిగింది. కేదార్నాథ్ యొక్క మహిమ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది హెలికాప్టర్ హాల్ట్. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవటం జరిగింది. అలాగే దాని కింద శంకరాచార్యుల విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అలాగే ఇక్కడ మోడీ గృహ అనేసి ఇక్కడ మోడీ గారు 24 అవర్స్ మెడిటేషన్ చేసిన ప్రదేశం ఇది. ఏంటో ఈ దురద, బాగా టెంప్ట్ అయిపోయా ఆ మంచు కొండలను చూసి. ఇలా ఎక్కుతున్నా, ఇక్కడి నుంచి జారి పడుతుంటే అక్కడికి వెళ్ళిపోతా. రావటం అయితే రాంగ్ రూట్లో ట్రెక్ చేశాను, కానీ ఈ రాళ్ళ ద్వారా పారుతున్న సెలయేరు ద్వారా రావటం జరిగింది. ఐ రీచ్ ద సన్ రైజ్ విత్ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. ఐ యామ్ నియర్. ఇదేనండి కేదార్నాథ్ హిమాలయాల్లో ఉండే పెద్ద కొలను. అదంతా కొట్టుకొచ్చేసి ఇలా రాళ్ళుగా శిథిలాలుగా మారిపోయాయి. ఈ ప్రదేశం. ఇక నిజానికి ప్రొహిబిటెడ్ ఏరియా అన్నారు, ఏమో అలా వచ్చేసా. ఈ కొండలు బాగా టంపింగ్ చేసేయండి, ఏం చేస్తాం. ఎంత బుద్ధిలున్నాయో భైరవాస్. ఇంత దూరం ఎలా వచ్చేసారు భైరవాస్, గ్రేట్. వెళ్ళండి భైరవాస్, నీకు నేను అడ్డు కాదు భైరవాస్. మిమ్మల్ని చూసి నేను ఎక్కుతా భైరవాస్, ఎక్కుతా. రెస్ట్ తీసుకున్నావా భైరవా? ఓకే భైరవా, ఆ కొండ టెంప్టింగ్ చేసేస్తుంది భైరవా. ఎక్కుతున్న కొద్దీ ఇంకో కొండ వెనకతలు ఉంటుంది, ఎక్కుతున్న కొద్దీ ఇంకో కొండ వెనకతలు ఉంటుంది, ఎక్కుతున్న కొద్దీ ఇంకో కొండ వెనకతలు ఉంటుంది. అలాగా ఎన్ని కొండలు ఎక్కువ వచ్చాను భైరవా, నువ్వు అలాగే వచ్చావా? ఒరే భైరవా, మరే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావురా, ధ్యానం చేసుకుంటున్నావా? చేసుకో 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 చేసుకో. ఓకే భైరవా, ఇంకొంచెమే రా, వెళ్ళి వచ్చేద్దాందా భైరవాస్, వెళ్దామా? దగ్గరికి వచ్చేసాం. ఒక్కసారి అలాగ సన్ రైజ్, ఆ సన్ రైజ్ పక్కన ఇన్ని రాళ్ళు గుట్ట దాటుకొని ఎలా వచ్చేసాం భైరవా. ఎక్కేస్తున్నారా? పద పద భైరవా, టైం అవుతుంది, లెట్స్ గో. రామ్మా, గుడ్ గుడ్ జర్నీ. నువ్వేం ఆగో, పద వెళ్ళారు. దగ్గరికి వస్తాం ఓకేనా? ఎంత క్యూట్గా ఎక్కేస్తున్నారా భైరవాస్. భైరవా, యు ఆర్ ఎ ఇన్స్పిరేషన్ భైరవా. నిన్ను చూడగానే మొట్టమొదట భయం వేసిన, ఎంత చక్కగా సాయం చేశావు ఈ మహాపర్వతాలకి. తోడుగా వచ్చా, థ్యాంక్ యూ. నిజానికి మార్నింగ్ జస్ట్ సన్ రైజ్ చూద్దామని వచ్చాను. ఆ హిమాలయాలు టెంప్టింగ్ చేసేసి భైరవా నా కోసం ఆగావా? వస్తున్నా వస్తున్నా, వచ్చేసా. చూసారు కదా మా భైరవుడు, ఈడే చక్కగా ఉన్నాడు కదా జీవుల కుక్క. ఏరా చూడు, హాయ్ చెప్పు. హాయ్. అబ్బా ఎంత తోడొచ్చాడంటే, కొన్ని కొన్ని రాళ్ళు జారిపోతున్నాయి, ఎక్కగలమో లేదా అనుకున్నాం. అలాంటి వాటికి కూడా నేనున్నాను పద అని చెప్పి ఈ మహాపర్వతాల దగ్గరికి ఒంటరిగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ మై డియర్ భైరవా. ఒంటరితనం అంటూ ఏది ఉండదండి, శివుడు అలా పంపించేస్తాడు. థ్యాంక్ యూ. బయలుదేరిపోయా కొండలు. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. అఫ్కోర్స్ కొండల్లో వాటర్ అవసరం లేదులేండి, వాటర్ అలా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత ఫుడ్ ఏం తెచ్చుకోలే. ఆక్సిజన్ డౌన్ అవుతుంది, ప్లస్ ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. ఆ టైంలో కాసేపు మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది, కానీ వెళ్ళాలి అన్న తపన. భైరవా స్టాప్. మీకు ఒక నిదర్శనం చూపిస్తానండి. నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నా, శివుడు నాకు ఒక తోడుని మాత్రం పంపిస్తాడు. భైరవా ఆగు, ఇదే ముందు వెళ్ళిపోతున్నా, నాకు దారి చూపిస్తాడు. భైరవా వెరీ గుడ్. దగ్గరికి వచ్చేయడం జరిగింది, కానీ దాటుతున్న కొద్దీ ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అక్కడ అద్భుతమైన గృహం ఉన్నది, ఇక్కడ చిన్న ట్రాపింగ్ జరుగుతుంది. నేచర్ చూడండి, అదిగోండి ఆ మౌంటైన్స్ని పట్టుకొని అలా వచ్చేసాను. ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్లౌడ్స్ అంతా దారి అన్నీ మూసిపోతుంది. టోటల్ రాళ్ళు తప్ప ఏమీ లేవన్నమాట చుట్టూ. ఈ పరిస్థితుల్లో నేను ఎలా దిగాలనేది ఒక పెద్ద అడ్వెంచర్. ఓకే శివ విత్ మీ. ఇంకో 5 నిమిషాల్లో ఈ మంచు కొండలన్నీ మూసిపోతున్నాయి, ఈ రాళ్ళు అన్నీ కూడా మూసిపోతున్నాయి. టోటల్ ట్రాపింగ్ జరిగింది. నీహౌ ఇక నాకు ఒకే మార్గం, ఇంకా ఇక్కడి నుంచి నేను వీడియో చేయలేకపోయానండి, ఎందుకంటే కాన్షియస్లో ఉండేవాడిని కాదు. అది నిజంగా ఎలా సేవ్ చేయబడ్డానంటే, గుడాకేశాలో ఒక చిన్న టెక్నిక్ 1 minute మెడిటేషన్ అండ్ 10 seconds మెడిటేషన్ అనే ఆ టెక్నిక్ ద్వారా ఎనర్జీ గెయిన్ చేసుకొని ఒక 5 breaths అబ్జర్వ్ చేసి, ఎనర్జీ రాగానే ఒక 5 అడుగులు ముందుకు వేయటం, మళ్ళీ 5 seconds 10 seconds ఎనర్జీ సేవ్ చేసుకోవటం, మళ్ళీ బోల్డ్ అంతా శక్తి వచ్చినట్టుగా ఉండటం, మళ్ళీ అలాగా ఆఖరికి చేరుకోవడం జరిగింది. అప్పుడు ఎవరైతే టీం మాతో వచ్చారో వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళబోయారు. నవకాంత్ మాస్టర్ వాళ్ళను సేఫ్లీ ఇన్ టైంలో, అంటే అప్పటికే పాపం నా గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. 3 o'clockకి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా రిటర్న్ టు అవర్ హోమ్. థ్యాంక్ యూ. నిజానికి చావాలని రాసిపెట్టుంటే ఇంట్లో బాత్రూంలోనే కాలు జారి చచ్చిపోవచ్చు. అదే బతకాలని రాసి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా దాటించే శక్తి ఆ ఈశ్వరుడికి ఉంది. థ్యాంక్ యూ.